హాయ్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతోటి శ్రీకృష్ణాష్టమి రోజు మనం పాయసం చాలా సింపుల్గా టేస్ట్గా ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూస్తున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇక్కడ రాసిన 7 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం దీనికి చేసుకోవడానికి ముఖ్యంగా ఇట్లా ఒకటి ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ అంటే ప్యాన్ లాగా ఉంటుంది కదా, అది ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి, ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్లు వేసుకోవాలి. జీడిపప్పు ఒక 5-6, కిస్మిస్లు ఒక 7-8 కిస్మిస్లు వేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి, అది ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 1/2 మినిట్ అంతసేపు ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్లు మంచి ఇట్లా ఉబ్బుతాయి, మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. మాడిపోతే మళ్ళీ కొంచెం తినబుద్ధి కాదు. ఒక 1/2 మినిట్ ఎంతసేపు ఇట్లా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అవి అదే నెయ్యిలా అటుకులు వేసుకోవాలి. అటుకులు 1 కప్పు తీసుకున్నాను నేను, 1 కప్పు అటుకులని వేసుకోవాలి. అందులో వేసుకొని మొత్తం మంచిగా కలపాలి. కలిపి ఒక 2 నిమిషాలు అంతసేపు మనం దాన్ని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇట్లా మొత్తం కలిపిన తర్వాత దాంట్లో 2 సగం కప్పులు పాలు పోసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు, పచ్చిపాలు కావాలి. 2 సగం కప్పులు పోసుకున్న పాలు ఇట్లా పాలు పోసుకున్నాక ఒక 2 నిమిషాలు దాంట్లో మనం మసలు పెట్టుకోవాలి. మసలు పెట్టుకుంటే అది కొంచెం దగ్గరికి అవుతుంటుంది, బిగ్గరైనట్టు అవుతుంటుంది. చక్కెర వేసుకోవాలి. చక్కెర 1/2 కప్పు ఎక్కువ వేసుకుంటే తీయ ఎక్కువవుతుంది, అందుకనే 1/2 కప్పు వేసుకున్నా. ఇలాచీలు ఒక 3-4 ఇలాచీలు దంచి ఆ పౌడర్ వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న వేసుకోవాలి. బాదం పప్పు కిస్మిస్, జీడిపప్పు కిస్మిస్ వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. మంటని చిన్నగానే పెట్టుకోవాలి, పెద్ద పెట్టుకోదు. ఇట్లా మొత్తం అయినాక 1 నిమిషం అంతసేపు మనం దీన్ని మసలు పెట్టుకోవాలి. మసలు పెట్టుకుంటే కథం అయిపోతుంది. ఇంకా మంచిగా 1 కప్లో పోసుకొని కొంచెం సలహా అయినాక తాగాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చింది అనేది కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. టేస్ట్ మాత్రం మంచిగా వస్తుంది, చాలా సింపుల్గా. 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియో కాబట్టి 5 నిమిషాలు అయిపోతాయి చేయనికే. థ్యాంక్ యూ సో మచ్.